నాన్న సూపర్ హీరో. సో గైస్, ఈ మూవీ అనేది చాలా చాలా బాగుంది. అంటే నా వరకు అయితే నాకు బాగా కనెక్ట్ అయింది. సో మనం రీసెంట్గా ఏంటంటే కార్తీ నటించిన సత్యం సుందరం మూవీ చూసాం కదా. సో ఆ మూవీ చూడండి, మనకి అంటే ఎటువంటి కైండ్ ఆఫ్ కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా చాలా స్మూత్గా మనకి చాలా హార్ట్ టచింగ్ అయితే ప్రతి సీన్ ఉంటుంది. మెయిన్గా మూవీలో సైకిల్ సీన్ అయితే మనకి అంత బాగా అయితే అందులో కనెక్ట్ చేస్తుందో, అలానే ఈ మూవీలో మనకి చాలా కైండ్ ఆఫ్ సీన్స్ అయితే మనకి చాలా బాగా కనెక్ట్ చేసాయి. సో నేను అనుకున్నాను ఏంటంటే సత్యం సుందరం మూవీ చూసేటప్పుడు ఇలాంటి కైండ్ ఆఫ్ మూవీస్ మన తెలుగులో వస్తే మన ఆడియన్స్ చూస్తారా లేదా అని చెప్పి నాకు ఒకసారి డౌట్ వచ్చింది. కాకపోతే ఇప్పుడు ఈ మూవీ అనేది చూసిన తర్వాత సేమ్ అలాంటి హార్ట్ టచింగ్తో ఎటువంటి చెప్పాను కదా, కమర్షియల్ ఎలిమెంట్స్ అనేవి లేకుండా ప్యూర్గా మనకి మూవీ అనేది చాలా డీసెంట్గా అయితే ఉంది. సో నాకైతే చాలా బాగా నచ్చింది. అది కూడా మన తెలుగులోని, అండ్ మన తెలుగు స్టార్స్ అయితే ఇలాంటి కైండ్ ఆఫ్ స్టోరీస్ అంటే ఇప్పుడు సుధీర్ బాబు గారు ఆల్రెడీ చాలా కైండ్ ఆఫ్ మూవీస్ అయితే చేశారు. డిఫరెంట్ కైండ్ ఆఫ్ జానర్స్ ట్రై చేశారు. అండ్ రీసెంట్గా యాక్షన్ మూవీ కూడా తన ప్రీవియస్ మూవీ వచ్చింది కదా. కాకపోతే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ట్రైలర్ చూసినప్పుడు నేను ఏమనుకున్నా అంటే మంచి కాన్సెప్ట్ ఏదో ఉంది అని చెప్పి అనిపించింది తప్ప, ఈ రేంజ్లో మనకి జస్ట్ ఒక చిన్న స్టోరీని ఇంత నీట్గా ఇంత డీసెంట్గా తీస్తారని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. అండ్ ఇంకా స్టోరీ వచ్చేసరికి అయితే గైస్, మీకు ఈ మూవీలో మన సుధీర్ బాబు ఉంటారు కదా, తన ఓన్ ఫాదరు జైలుకి వెళ్తాడు. అదంటే మీరు థియేటర్లోనే చూడాలి. ఎందుకు వెళ్తారనే రీజను. అండ్ తర్వాత ఏంటంటే దీనికి దత్తత తీసుకుంటాడు ఒక అతను, సాయి షిండే గారు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత తన ఒరిజినల్ ఫాదర్ తన ఒరిజినల్ ఫాదర్ మళ్ళీ జైలు నుంచి బయటకు వస్తారు కదా. వచ్చాక ఫైనల్గా వాళ్ళ ఒరిజినల్ ఫాదర్ అండ్ ఆల్సో ఈ ఎవరైతే దత్తత తీసుకున్నాడో దీనికి వీళ్ళిద్దరికీ ఏ మధ్య కాన్వర్జేషన్ అనేది లింక్స్ అనేవి జరిగాయి కైండ్ ఆఫ్ అయితే ఉంటుంది. అంటే యాక్చువల్లీ నేను ఏమైనా స్టోరీ చెప్తే స్పాయిలర్ అవుతుందని చెప్పి అందుకనే చెప్పట్లేదు. మూవీ అయితే బాగుంటుంది గైస్. అండ్ వాళ్ళ ఫాదర్ ఆఫ్టర్ 20 years తర్వాత వస్తాడు కదా. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనేది చాలా నీట్గా మీకు ఎమోషనల్ అయితే చాలా బాగా కనెక్ట్ అయింది. కాకపోతే నాకు ఒకటి చిన్న కన్సర్న్ ఏంటంటే క్లైమాక్స్లో వాళ్ళు ఇప్పుడు మనకి సత్యం సుందరంలో చూడండి ఫోన్ చేస్తాడు కదా. తను ఫోన్ చేసి నేనేమేంటని చెప్పి మనకి ఆ ఒక్క జస్ట్ చిన్నదాన్నే చాలా మంచిగా అయితే ఎక్కువ ఎలాబొరేట్ చేసి చూపిస్తారు. అలా చూపిస్తే బాగుండని చెప్పి నాకు అనిపించింది. ఎందుకంటే ఇక్కడ ఎమోషన్ అనేది చాలా బాగా క్యారీ చేశారు. అలాంటప్పుడు ఆ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ని ఇంకొంచెం పెడితే బాగుండేమో అనిపించింది తప్ప, అయినా చాలా బాగుంది గైస్. ఈ మూవీ అనేది మీరు ఖచ్చితంగా ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. అండ్ మెయిన్గా మీకు ఇందులో కొన్ని ఏంటంటే మనీ గురించి ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో వాళ్ళ ఫాదర్ని కాపాడే కొన్ని సీక్వెన్సెస్ ఉంటాయి. అవన్నీ మీకు చాలా ప్యూర్గా అండ్ ఆల్సో చాలా డీసెంట్గా అయితే ఉంటాయి. మీరు నార్మల్ మూవీస్ లాగా మనకి ఫైట్స్, డైలాగ్స్ ఈ కైండ్ ఆఫ్ ఏవి స్టఫ్ అయితే ఉండదు. కానీ చాలా డీసెంట్గా మీరు ఒక మంచి జెన్యూన్ మూవీ చూడాలనుకుంటే ఈ మూవీ అయితే ఖచ్చితంగా సజెస్ట్ చేస్తున్నాను గైస్. అండ్ ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసరికి 5కి అయితే 3.5 ఇస్తున్నాను. ఇది నా ఒపీనియన్ గైస్. ఒకవేళ ఈ మూవీ అనేది మీరు ఎవరైనా చూసారనుకోండి, ఒకసారి కామెంట్ చేసి తెలియజేయండి మీకు ఎలా అనిపించింది అనేది. గైస్ ఇది వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్.